విపక్షి నంది ఉత్సవాలు మరికాసేపట్లో ఆరంభం కానున్న హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది ఈ ప్రభుత్వం. ఉత్సవాల నిర్వహణకు 1 కోటి రూపాయలు విడుదల చేసింది. కొన్ని రోజులుగా లేపాక్షి ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న హీరో బాలకృష్ణ అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి లేపాక్షి ఉత్సవాలే నాంది అన్నారు. ఇప్పటికే అనంతపురం చేరుకున్న బాలయ్య అక్కడ సందడి చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి సాయి నడి తెలుసుకుందాం. సాయి, అనంతపురంలో అక్కడ లేపాక్షి ఉత్సవాలు ఏ విధంగా జరుగుతున్నాయి? నిలుమల లేపాక్షి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా హిందూపురం ఎమ్మెల్యే శ్రీనటువంటి బాలకృష్ణ ఈ లేపాక్షి ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి కూడా ఆయన ప్రజలు పొందుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే లేపాక్షి ఉత్సవాలు విజయవంతం కావాలంటూ కూడా స్థానిక ప్రజలతోనూ అలాగే జిల్లా అధికారులతోనూ హెరిటేజ్ రన్ను, సైకిల్ ర్యాలీ వంటి వాటిని నిర్వహించి అందులో ఆయన స్వయంగా పాల్గొని అందరినీ ఉత్సాహపరిచారు. అయితే ఈ లేపాక్షి ఉత్సవాలను నిర్వహించి తెలుగు జాతి సంస్కృతిని అలాగే మన చారిత్రక వైభవాన్ని చాటి చెప్పే విధంగా కూడా ఈ లేపాక్షి ఉత్సవాలను నిర్వహించాలని కూడా ఆయన తెలుస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా లేపాక్షి ఉత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రులు అలాగే సినీ ప్రముఖులు కూడా ఇక్కడికి ఆహ్వానిస్తున్నారు. అలాగే రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాలు తెలంగాణను అలాగే కర్ణాటక రాష్ట్రానికి చెందిన సినీ ప్రముఖులు కానీ రాజకీయ ప్రముఖులు కానీ అందరినీ లేపాక్షి ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నారు. ఈ రోజు సాయంత్రము వైభవ శోభాయాత్రను కూడా ఇక్కడ లేపాక్షిలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, సుజనా చౌదరులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అలాగే ప్రముఖ నటి జయసుధా కూడా ఈ రోజు జరిగే కార్యక్రమాల్లో హాజరవుతారు. రేపు జరిగే కార్యక్రమాల్లో కూడా సినీ ప్రముఖులు మోహన్ బాబు తో పాటు మరింత మంది కూడా ప్రముఖులు కూడా హాజరవుతారని బాలకృష్ణ స్వయంగా తెలిపారు. నీలిమ, థ్యాంక్ యూ సాయి.